మీరు తలపెట్టిన పనులలో విఘ్నాలు కలుగుతూ ఉన్నాయా? ఆశించినంత ఫలితాలు రాకుండా పనులు మిమ్మల్ని ముందుకు పరిగెత్తిస్తున్నాయా? ఆర్థికపరమైన ఇబ్బందులతో బాధపడుతూ ఉన్నారా? ఎన్ని ఉద్యోగ ప్రయత్నాలు చేసినా చివరిదాకా వచ్చి అవి రాకుండా పోతున్నాయా? కార్యక్రమాలు ఏ పని మీరు అనుకుంటున్నా అది పోస్ట్ పోన్ అవుతుందా? కోర్టు వ్యవహారాలలో జాప్యం వస్తుందా? అనేక సమస్యలు, అవన్నీ సమస్యలే కదండి. మనశ్శాంతిని కోల్పోవటం, పిల్లల విషయం పిల్లలు సరిగ్గా చదువుకోకుండా ఉండటం, మాట వినకపోవటం, ఇవన్నీ మనల్ని చికాకు పరిచే అంశాలు, ఇబ్బందులు పట్టే అంశాలు. వీటన్నిటికీ పరిష్కారాన్ని సూచించే మహాహోమం అద్భుతమైనటువంటిది, శ్రీ సాయి సిద్ధ సంకల్ప హోమం. నిజంగా ఇది అత్యంత అద్భుతం. భాద్రపద శుద్ధ అమావాస్య నాడు అత్యంత అద్భుతంగా ఆచరించబడే హోమం ఇది. ఇది మంచి శుభ ఫలితాలను ఇస్తుంది. ఎందుకంటే చాలామంది నాకు హోమాలు, ఈ హోమం చేసిన తర్వాత రకరకాల హోమాలు చేస్తున్నాం మనం. ఆ ఫలితాలు వారి సంకల్పాలు ఎలా నెరవేరుతున్నాయో చెప్తుంటే సంతోషం అనిపిస్తుంది. అత్యంత అద్భుతంగా శుభ ఫలితాలను ఇచ్చే భాద్రపద శుద్ధ అమావాస్య సెప్టెంబర్ 28వ తేదీ నాడు జరగబోయే ఈ హోమం నిజంగా అద్భుతమైన హోమం. ప్రతి హోమం కూడా మంచిదే, ప్రతిసారి నేను చెప్తున్నా. ఎలాగైతే ప్రతిరోజు మనం భోజనం చేస్తూ ఉన్నామో మన శరీరాన్ని నిలబెట్టుకోవడానికి, ప్రతి అమావాస్యకు జరిగే హోమాలన్నీ శుభ ఫలితాలే. కాబట్టి ఈ హోమాలలో పాలు పంచుకోవటం వల్ల ఆ దైవ కృపను విశేషంగా మనం పొందటం, ఎటువంటి ఆటంకాలు లేకుండా ముందుకు సాగిపోవటం అనేది ముమ్మాటికి జరిగి తీరుతుంది. అందులో విశేషం విఘ్ననాయకుడి యొక్క భాద్రపద శుద్ధ చవితి నాడు మనం ఆ తండ్రికి మనం నవరాత్రులు జరుపుకుంటున్నాం. అదే మాసంలో వచ్చే అమావాస్య కాబట్టి శుభ ఫలితాలను ఇచ్చే గొప్ప అమావాస్య. అంతేకాకుండా ఈ అమావాస్య నవరాత్రులకు స్వాగతం పలికే అమావాస్య. చూడండి, దసరా నవరాత్రులకు ప్రారంభం కాబట్టి ఇటువంటి దివ్య హోమంలో మీరు పాలు పంచుకొని ఆ సాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతూ, ప్రత్యక్షంగా పరోక్షంగా హోమంలో పాలు పంచుకోవచ్చు. దూరాభారంలో ఉన్నవారైనా మీ గోత్రనామాలతో రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే నా కర్తృత్వంలో నేను స్వయంగా నిర్వహించటం అనేది జరుగుతుంది. జై సాయన. ఆకలితో ఉన్నవాడికి పట్టడన్నం పెడితే నాకు చెందుతుంది అని సాయి మనందరికీ సాయి సచ్చరిత్ర ద్వారా తెలియజెప్తామనేది జరిగింది. కాబట్టి పట్టడన్నం అనేది కాదు, కడుపు నిండా ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టే కార్యక్రమమే శ్రీ సాయి భోజన్. కాబట్టి మీరు కూడా ఈ అద్భుతమైన మహాయజ్ఞంలో పాలు పంచుకొని సాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాను. వివరాలకు కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేయండి. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్.